अस्मद्गुरुभ्यो नमः, अस्मत्परमगुरुभ्यो नमः, अस्मत्सर्वगुरुभ्यो नमः, श्रीमते रामानुजाय नमः, श्रीमते शठगोपाय नमः, परिवारसमेत श्रीरामचन्द्राय नमः, भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्धदं श्रीशठगोपवाङ्मयम् सहस्रशाखोपनिषत्समागमं नमाम्यहं द्राविडवेदसागरं। పరివార సమేతంగా అయోధ్యలో వేయించేసి ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి సన్నిధిలో ఉన్న భక్తులకు, భాగవతోత్తములకు ప్రణమిల్లి, శ్రీ శఠారి వేదం మొదటి శతకంలో రెండవ దశకం అసురాన్ని చదువుకుందాం. వీడు ముత్తవుం వీడు చేదు ఉమ్ముయిర్ వీడుడయ్యానిడై ఈడుషయిమినే ఆళ్వార్ తిరువడిగలే శరణం. చాలా పాసురాలు చెన్నై కానీ అర్థం గంభీరంగా ఉంటుంది. ముత్తుం విరోధి వస్తువులన్నిటినీ వీడు మిన్ విడవండి, వీడు చేదు విడిచి ఉమ్ముయిర్ మీ ఆత్మలను వీడుడయ్యానిడై ఇల్లుగా కలవాని ఎందు వీడు చేయిమిన్ విడుగుడి. భగవద్ ఇతరములైన సమస్త వస్తువుల యందును సంగమును విడిచేయి, మీ అంతర్యామి అయిన సర్వేశ్వరుని యందు జీవాత్మను సమర్పించుడు. అనగా శేషి అయిన సర్వేశ్వరునికి తనను శేషభూతినిగా రెంచవలేను అనుట. అంటే మొత్తం విడిచేసి పరమాత్మనే పట్టుకోండి అని. ఇక్కడ వీడు మిన్ అనేది ఇక్కడ కొంత ఇక్కడ ఎక్కడ వ్యాఖ్యానాల్లో ఉన్నట్లయితే ఏమి కనిపించదేమో, కానీ వీడు మిన్ విడవండి విడవండి అని ఆయన చింత చెట్టు త్వరలో కూర్చొని అంటూ ఉంటే పరమేశ్వరుడు నా ఎప్పుడో విడిచిపెట్టేశాము అన్నారట. అరే రే, పరమేశ్వరుని విడిచిపెడితే ఎలా బ్రతుకుతారయ్యా, బ్రతకలేరు, సంసారాలు విడవండి, అది మా వల్ల కాదులే అన్నారట అని అంటుంటారు. అలాగే ఇక్కడ రెండవ తిరువాయుమలి, అంటే పది పదిని తిరువాయుమలి అంటారు అనుకున్నాం కదా, ఆరాయిరప్పడి. వీడుమున్ ముత్తవం ఇప్పటి పరమ పురుష యాథాత్మ్య అనుభవ జనిత నిరవధిక ప్రీతియానదు భగవదేకభోగరాయిరుప్పార్ పల రోడే కూడా భగవత్ స్వరూప రూప గుణ చేష్టత విభవంగలై చొల్లియుం కేట్టుం అనుభవక్త వేదమెన్నుం అపేక్షయ్యై విరప్పిక్కయ్యాలే அந்த அபேட்சானுகுணானுமாக அனுபவிக்கைக்கு இந்த லோகத்தில் ஆத்மாக்களில் பகவதேக போகராய் இருப்பார் இல்லாமையாலே இவர்களை பகவதேக போகராக்கிக் கொண்டாகிலும் அனுபவிக்க வேண்டும் என்று இந்த ஆத்மாக்களைக்கு உரித்து பகவதேக போகத்துவ உபாயமான பக்தியோகத்தை பகவத்வதிரித்த விஷய வைராக்கிய பூர்வகமாக உபதேசிக்கிறார். ఇక్కడ వరకు ఒకటేనండి పాఠ్యము, ఇంకా రెండు లైన్లు అది కూడా చదివేసి చెప్పేసుకుందాం మొత్తం. భగవద్ వ్యతిరిక్త సర్వ విషయ సంగత్యం విట్టు ఈ ఆత్మావై శేషత్వేన సమర్పింగోల్ సమర్పికుం ఇడత్తులిత్తై అవన్ పక్కలిలే సమర్పింగోల్ సమర్పణమావదు ఈ ఆత్మ అవనుకు శేషమెండు సంవదిక్కై ఎంగిరో. ఇది ఆరాయిరప్పటి. ఏమంటూ ఉన్నారు అని అంటే విడిచిపెట్టండి అనేది ఏమిటి అంటే, ఇక్కడ ఇంతకుముందు దశకము ఒక పది పాసురాలలో పరమ పురుష యాథాత్మ్య అనుభవ జనిత నిరవధిక ప్రీతి, పరమపురుషుడు సర్వేశ్వరుని యొక్క యాథాత్మ్యము అంటే ఉన్నది ఉన్నట్లుగా, ఏమిటి ఉంటాము అని అంటే ఆయన పరమపురుషుడు శేషి కాను, మనము శేషభూతులము కాను, అంటే ఆయనకి దాసులము. అశేష శేషి అని అంటే ఆయనకి ఆయనకే అతిశయము కలిగించేటట్లుగా, ఆయన గొప్పతనాని కోసమే మనము ఉన్నట్లుగా ఉండటమే శేషత్వము అని అంటే. అంతేగాక నేను ఇంత చేశా అంత చేశా దేవుడికని మన గొప్పతనం రావటానికి కాదు, పరమాత్మ యొక్క గొప్పతనము బయల్పడేటట్లుగా చేయడాన్ని శేషత్వము అంటారు. అది ఉన్నది ఉన్నట్లుగా ఈయన ఆయన ఇచ్చినటువంటి ఏది మయర్వర మదినలం అన్నారు కదా, మరుపులేని
భక్తి రూపాపన్న జ్ఞానము చేత అనుభవించాడు కనుక నిరవధిక ప్రీతి అనదు భగవదేక భోగరాయి. ఆయన నిరవధిక ప్రీతి, ఆ సంతోషము ఇష్టము ఆయనకి భగవంతుడినే అనుభవించడం ఏకభోగము, భగవంతుడు తప్ప ప్రకృతిని కాదు. అప్పుడు ఆయన పలరోడే కూడా పలరు చాలామంది ఉంటారు కదా, ఏకస్వాదు నభుంజీత భుంజీత బహుభిస్ సహా అన్నట్లుగా రుచిగా ఉన్నదాన్ని ఒక్కళ్ళే తినకూడదండి, అందరికీ పంచిపెట్టాలి అని అంటారు. అలా తాను అనుభవించిన భగవత్ స్వరూప రూప గుణ చేష్టిత విభవంగలై చొల్లియుం, ఆ భగవంతుని యొక్క స్వరూపము రూపము గుణములు చేష్టితములు ఐశ్వర్యములు ఇవన్నీ కూడా చెప్పి అనుభవిక్క వేణుమెన్ను అపేక్షయ్యి అలా మనం అనుభవించడానికి రండి అని చెప్పి లోకత్తి లోకంలో ఉన్న వారిని ఆయన కేకలేస్తూ ఉన్నాడు. వీడు మిన్ మొత్తమం, విడువండి విడువండి మొత్తాన్ని అన్నారట. ఇప్పుడు మొత్తాన్ని విడిచిపెట్టడము, ఏం విడిచిపెట్టాలి మొత్తము, విడవండి ఏమిటి పని, ఎవరిని ఆశ్రయించాలో అది చెప్పాలి కదా. విడవండి విడవండి అని చెబుతారేమిటి ముందు అని అంటే, ఏదైనా ఒక ఇల్లు తగలబడిపోతూ ఉంటే ఆ లోపల ఉన్నటువంటి వాడిని ఎవరే రారారారా బయటికి రారా బయటికి రారా అని కేకలేస్తారట. ఎందుకు పని, ఇల్లు తగలబడిపోతుంది రారా అని చెప్పొచ్చు, కంటే ఇల్లు తగలబడిపోతుంది అని అంటే కంగారు పడిపోతాడు వాడు, అసలు రాలేడు, కాళ్ళు చేతులు ఆడవు. ముందు ఏం చేయాలి, ముందు ఇంటిని వదలాలి, అందుకోసంగా రారారారా అంటే గబగబా ఆడొచ్చి ఏమిటి రా అని తర్వాత అంటాడు, అప్పుడు అదిగో ఇల్లు తగలడిపోతుందిరా. అలాగే ఇంకా ఇలాంటివి ఉదాహరణలు తెచ్చుకోండి ఎవరైనా, ముందుగా విడిచిపెట్టమంటూ ఉన్నారు. సంసారమును విడిచిపెట్టాలట. విడిచిపెట్టిన తర్వాత మరి ఏం చేయాలి అని అంటే, ఉయిర్ మీ యొక్క ఆత్మలు ఉన్నాయి కదా, ఇవి ఇవి ధన్యత చెందాలి, సుఖాన్ని పొందాలి అనుకుంటే ఆయన్ని ఆశ్రయించండి, ఆయన ఎందే సమర్పించండి ఈ ఆత్మలను, సంసారమునందు కాదు అని చెప్పి చెబుతున్నారు అంటూ ఉన్నారు. ఇక ఇక్కడ వ్యాఖ్యానం ఇతర ఈడు మొదలైనవి చూస్తే, తత్వపరమాయం ఉపాసనపరం ఆయు మీరే మోక్షశాస్త్రంగా నిరుపదు. మోక్షశాస్త్రములు ఏవైనా, వేదములు వేదాంతములు ఏవైనా కావచ్చు కాక, అవి తత్వపరముగాను ఉపాసనపరముగాను ఉంటాయట. తత్వము ఉపాసన అంటే ఏమిటి, తత్వము అంటే అసలు ఏమిటి, దాని వస్తువు యొక్క లక్షణం ఏమిటి. ఇప్పుడు మనం మోక్షం అన్నామనుకోండి, అసలు ఎలా ఉంటుందా మోక్షము, మోక్షం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి కదా. అలా తెలుసుకునేదాన్ని తత్వము అంటారు, వస్తువు యొక్క గుణాలను తెలుసుకోవటము తత్వము అంటే. అలాగే ముందు తెలుసుకుంటే ఆ తర్వాత దానిని ఎలా పొందాలో తెలుసుకోవటము ఉపాసనము. ఎలా పొందాలి ఉపాసనం అంటే, దాని సమీపానికి చేరటానికి మనము ప్రయత్నం చేయాలి అన్నమాట. ఇలా రెండు రకాలుగా ఉంటుంది. అది తత్వపరమాహ చొల్ల వేండుగోతు ఎల్లాం చొల్లితో కీజి తిరువాయుమజీలే, కింద తిరువాయుమలి అంటే ఆ పది పాసురాలలో తత్వం ఎలా ఉంటుందో చెప్పారు. అంటే ఆనందగుణం కలిగినటువంటి వాడు పరమాత్మ, ఆ జ్ఞానానంద స్వరూపము కలవాడు పరమాత్మ, మరి సామాన్యముగా అందనటువంటి వాడు, ఈ ప్రపంచమునందు అంతర్యామిగా ఉన్నవాడు, మనము ఎవరినెవరిని అయితే ఆనందం కొరకై లేదు సుఖాల కొరకై ఉపాసనలు చేస్తూ ఉన్నామో వారందరికీ అంతర్యామిగా ఆయనే ఉన్నాడు, ఈ భూమి గాలి నీరు నిప్పు అన్నింటికీ కూడా అంతర్యామిగా ఆయనే ఉన్నాడు అనేటటువంటి విషయాలని చెప్పారు. అది తత్వము అని అంటే. ఇక ఉపాసన పరమాహ చొల్ల వేండు అవత్తుకెల్లాం సంగ్రహమాయిరుక్కిరదు ఈ తిరువాయి మంజి. ఉపాసన ఆయన్ని ఎలా మనము ఉపాసన చేసి అంటే సాధనము అన్నమాట. ఇప్పుడు ఆయన దగ్గరికి మనం ఎలా చేరాలి, ఒక వస్తువు కావాలి అని అంటే ఎలా కొనాలి, ఇప్పుడు ఒక ఉద్యోగం కావాలి, చాలామంది పిల్లల్ని అడుగుతూ ఉంటారు, ఒరే నువ్వు పెద్దవాడు అయిన తర్వాత ఏమవ్వాలి అనుకుంటున్నావు రా అని ఒక్కొక్కటి చెప్తుంటాడు, నేను డాక్టర్ని అవ్వాలని, నేను యాక్టర్ని అవ్వాలని, నేను పోలీసు అవ్వాలని, నేను జవాన్ అవ్వాలని రకరకాలు చెబుతుంటారు కదా. మరి అలా అవ్వాలి అని అంటే ఏం చేయాలి, అది ఉపాసన అందాం. అలా అవ్వాలంటే ఏం చేయాలో కనుక, అలాగే ఆ పరమాత్మని చేరాలంటే ఏం చేయాలి అనే దానిని ఉపాసన ఈ
తిరువాయుమలి అంటే ఇప్పుడు ఈ 10 పాశురాలలోనూ చెప్తూ ఉన్నారట. ఈ తరువాయుమజి తన్నై ఆళవందారు అరుళు చేదారాహ తిరుమాలై ఆండాన్ ప్రపత్తి విషయమాకి నిర్వహిత్తు కొండు పోందు. ఇది ఆళవందార్ అంటే నమ్మాళ్ మన యామునాచార్య స్వామి ఈ చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నాథమునుల వారి నుంచి వచ్చేసింది కదా లోకానికి. అప్పుడేదో మధుర కవులు చెప్పారు, వారు రాసుకున్నారు, ఇంకా కొందరు రాసుకున్నారు. క్రమంగా ఏమైపోయినాయి అనేటి వేదాలన్నీ ద్రవిడ వేదములు అనేవన్నీ తాటాకులు కొందరు రాసుకున్న వాళ్ళు ఉన్నారు, అసలు కొందరు రాసుకొని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జానపద సాహిత్యాలలాగా రామలాలి మేఘ శ్యామలాలి తామర సదళ నయన అంటేదో పాడుతుంటారు కదా, ఇవన్నీ ఎక్కడేయండి జానపదాలు. అలాగే నల్లవాడు గొల్ల పిల్లవాడు అన్నట్టు కృష్ణుని మీద ఈ పాడేయన్నీ కూడా జానపద గేయాలు. ఎవరు రాశారో తెలీదు, పాడుకుంటారు అంతే. ఆళ్వార్లు ప్రబంధాలు కూడా అలాంటివే. అలా వారి మాతృభాషలో వాళ్ళు పాడుకున్నారు, అవి దొరికినన్ని దొరికినాయి, లేకపోతే అసలు దొరకకుండా పోయింది. ఆ సమయంలో నాథమునుల వారు తీసుకొచ్చారు వీటిని నమ్మాళ్ళ వారి ద్వారా. అదో క్రమంగా తర్వాత అలమేనల్లులతో కొన్ని రాగాలు తాళాలు కట్టి పాడటము, దీని కొంత కొన్ని కట్టుబాట్లు అన్నీ ఏర్పాటు చేశారు. అవి చెప్పుకుంటూ వస్తున్నారు. దాంట్లో అన్నింటికంటే కూడా చాలా గొప్పగా ఉన్నటువంటిది తిరువాయుమలి ప్రబంధం. మొత్తము అప్పటికి వేదాంత శాస్త్రము చాలా ప్రసిద్ధి చెంది ఉంది. శంకర భగవత్పాదుల వారు ఆయన కూడా వాటికి భాష్యాలు రాయటము ఇలా జరిగినాయి. ఋషులు ఉత్తర దేశంలో ఉన్న ఋషులు చెప్పినటువంటివి ఇవన్నీ. సరే, వారిని ఈ నాథమునులు వారు కూడా ఎదుర్కొన్నారు అన్నట్టుగా చెబుతారు. వారి శ్లోకాలకు 4 ఉన్నాయని శ్రీభాష్యంలో కనపడుతూ ఉన్నాయని. న్యాయతత్వమని ఏదో తత్వనిర్ణయమని ఒక గ్రంథం వారు రాశారని చాలా ప్రసిద్ధిగా. ఆ తర్వాత ఇప్పుడైతే దొరకదనుకోండి. ఇలా వీరు సంస్కృత వేదాంతము అంటారు దానిని, దానికోసం ఎంతో శ్రమపడ్డారు. దీనిని ద్రవిడ వేదాంతము అంటారు. దీంట్లో తిరువాయుమళ్ళి అతి సులువుగా చెప్పేసిందట. అది చాలా కష్టంగా చెప్పినవి, అతి సులువుగా చెప్పేసినటువంటిది. పరమాత్మ లక్షణం కానీ, తత్వం అంటే పరమాత్మ లక్షణం ఏమిటండి, పరమాత్మ లక్షణము ఏమిటి, ఆయన స్వరూపం ఏమిటంటే ఉనర్ముది నలమ్మని హాతి తేలిక చెప్పేశాడు ఆయన. జ్ఞానము ఆనందము రెండూ కలిసినటువంటిది ఆత్మస్వరూపము కర్మధారయ సమాసము. ఇంత సులువైనటువంటి అక్కడ ప్రక్రియ అసలు సంస్కృత వేదాంతాల్లో లేనే లేదు. నారాయణ శబ్దానికి అర్థం చెప్పాలంటే ఇది ఉంటే అతి తేలిగ్గా అయిపోతుంది, లేకపోతే చాలా కష్టపడ్డారు. సంస్కృతంలో అసలు ఎన్ని డొంక తిరుగుళ్ళు తిరిగారో చెప్పలేమన్నమాట. ఎంతో శ్రమపడ్డారు ఋషులందరూ, భాష్యకర్తలందరూ కూడా. అతి సులువుగా అరటి పండు వలిసి చేతిలో పెట్టినట్టు తత్వ విషయాలు అన్నీ చెప్పేశాడు ఈయన. కనుక ఇక మరి ఆయన చేరాలి అంటే ఏమిటని అంటే మదినలం భక్తి రూపాపన్న జ్ఞానము ఈయన చెప్పాడు. ఈ 2 మాటలు వీటికి అసలు ఇక్కడ ఎలా వ్యాఖ్యానాలు చేస్తున్నారు అంటే ఆళవందారు ప్రపత్తి అన్నారట దీనిని. భక్తి రూప ఆపన్న జ్ఞానం అంటే భక్తి రూపముగా పరిణమించిన జ్ఞానము అని. ఇది ప్రపత్తి. ప్రపత్తి అయితే ఏమిటండి, అందరూ కూడా ఆచరించవచ్చు. అసలు దీనికేమి కులాలు మతాలు అంటూ ఏమీ లేవు. అందరూ కూడా పరమాత్మను ఆశ్రయించటమే కదా. కనుక ఆయన అలా చెప్పారు. ఇక అసలు ఇక్కడ కొంచెం ఆలోచన కూడా చేస్తున్నారు. భక్తి అంటే ఏమిటి, ప్రపత్తి అంటే ఏమిటి. అసలు మనం ఇప్పుడు సమానంగా ఏదో చెప్పేసుకుంటున్నామండి. భక్తి అనేది ప్రపత్తి అనేది దాదాపుగా ఒకటిగా, భక్తి ముదిరితే ప్రపత్తి అన్నట్లుగా ఇట్లా అనుకుంటున్నాం. పూర్వకాలం ఇలా ఉండేది కాదు. భక్తి అని అంటే అది ఒక యోగము అని. భక్తి అనేది ఒక యోగము. యోగము అనగానే ఏదో యమనియమాసనాదులు ఇట్లా వస్తుంటాయి కదా, అలా ఇవి మరి ఎలా చేయాలి అని అంటే వాటికి ఏదో ఆ ఉపనిషత్తుల్లో చెప్పినవి బ్రహ్మసూత్రాలు ఇవన్నీ చదువుకుని కానీ చేయటానికి వీల్లేదండి, లేకపోతే వీలు కాదండి అనే ఒక చర్చ కూడా ఉన్నది. అక్కడ నుంచి ఆ చర్చలో ఏం చేశారు, బ్రహ్మసూత్రాల్లో అపశూద్రాధికరణ న్యాయం ప్రసంగికుం. ఇప్పుడు వీరిది భక్తి అని అంటే ఇక్కడ అపశూద్రాధికరణ న్యాయం అనేది ఒకటి వస్తుందట. అంటే శూద్రులకు దీని యందు అధికారం లేదు బ్రహ్మ విద్య యందు.
ఈ భక్తిని కూడా ఒక బ్రహ్మ విద్యగా 32 బ్రహ్మ విద్యలు అని. ఇప్పుడు నమ్మాళ్ళ వారు శూద్రుడు కనుక ఆయనకి బ్రహ్మ విద్య ఎందు అధికారం లేదు కనుక ఈయన చెప్పినటువంటిది భక్తి కాదు ప్రపత్తి అనేశారు. ఓకే, చాలా సంతోషం. ఇప్పుడు ఇక్కడ చూడండి, లోకం ఎలా వస్తుందని అంటే ఒకదాని మీద నిలిచి ఉంటారా? ఇప్పుడు నిజానికి అసలు నమ్మాళ్ళ వారు శూద్రులే, ఆయనకి భక్తి అపశూద్రాధికరణం బ్రహ్మ విద్యలో ఆయనకు అధికారము లేదు. ఓకే, సంతోషమే. అసలు ఆయన ఏమన్నా ఈ అధికారం కోసం పాటుపడ్డాడా? నేను ఇదే అంటాను ఎప్పుడూను. ఇప్పుడు చాలామంది ఎందుకు లేదు, శూద్రులకి ఉండదా, ఈ రకంగా పోట్లాడారు. అసలు ఎందుకు పోట్లాడటం? ఇప్పుడు అది దేనికి అవసరం? అసలు నమ్మాళ్ళు వారు చెప్పినటువంటిది అందరూ ఆచరించవచ్చు కదా. నమ్మాళ్ళు వారు శూద్రులే, దీనికేమి నిషేధం లేదు కదా, దీన్ని అందరూ ఒప్పుకున్నారు కదా. కనుక దీనిని ఒప్పుకోము అన్న కుదరదు కదా. అసలు ఒప్పుకోమంటే ఎలా కుదురుతుంది? శూద్ర ఆయన శూద్రుడు అనే సంగతి తేలిపోయిందే. కనుక ఒప్పుకోనంటే కుదిరేదేమీ కాదు. కనుక అవసరం లేదు అసలు ఇది. ఆయన దీని గురించేమి అసలు ఏం చెప్పలేదు. ఇంకొక విశేషం చూడండి, నమ్మాళ్ళ వారు అసలు ఏ గుళ్ళోకి వెళ్ళలేదండి. చింతచెట్టు త్వరలోనే కూర్చుని ఉన్నాడని కదా మనం చెబుతుంది. నువ్వు మా శాఖ కాకపోతే మా గుడికి ఎందుకు వచ్చావంటాం కానీ, లేదా నువ్వు ఇదిగో ఇక్కడి వరకే గర్భగుడిలోకి నువ్వు రాకూడదు అని కానీ, ఏం గోలా? ఎందుకుంది అసలు ఆయనకేం పని? ఎక్కడికి వెళ్ళలేదు, హాయిగా అక్కడే కూర్చున్నాడు. అలాగే ఉందాం మనం కూడా. దేనికి అసలు ఇప్పుడు ఈ మాయి అనుకునే ఏమైనా ఉంటే ఉంచుకొనివ్వండి, హాయిగా ఎవరిదైతే వాళ్ళు ఉంచుకొనివ్వండి. నేను అదే చెప్తున్నా, ఎక్కడైనా మీకు అధికారం ఉందా ఎవరుందంటే అధికారము అది ఉండేదైతే నీ దగ్గరే ఉంచుకో, ఇచ్చేదైతే నువ్వే ఉంచుకో, నాకు అవసరం లేదు అంటుంటా. నేను ఎక్కడికి వెళ్ళి ఇదే మాట అంటా? ఇది అనకుండా ఊరికే పాటలాడుకుంటారు ఎందుకు, గుళ్ళు కట్టుకుంటారు ఎందుకు, గోపురాలు పెట్టుకుంటారు ఎందుకు, ఆ దేవుళ్ళకి ఆ మొక్కుబళ్ళు ఎందుకు, అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఎందుకు వేసుకోవటాలు, దేనికండి గోలంతా? హాయిగా నమ్మాళ్ళ వారిలాగా ఆ చింతచెట్టు త్వరలో ఆయన కూర్చుని ఉన్నట్టే ఉండలేమా మనము? హాయిగా ఉందాం. ఆయన వేదం ఎలాగూ మనకు ఉంది, దాన్ని చదువుకుందాం, అదే చాలు. ఈ పని చేయలేరు మళ్ళీ, ఇది అర్థము కాదు నాపోటి గారు చెబితే వినదు వినరు. ఒక అద్భుతమైనటువంటి మార్గం ఇది శూద్రులందరికీ కూడా. హాయిగా అసలు మొత్తం మాకు వద్దు బాబు, మీకు నమస్కారం, మీది మీరే ఉంచుకోండి అంటే ఏ గోళ లేదు. అందుకే నమ్మాళ్ళ వారిది మనదే. అలాగే వాల్మీకి బోయవాడు ఇచ్చిన రామాయణం చాలు మనకి, భగవద్గీత చాలు మనకి. ఇంకా పైగా వ్యాస మహర్షి కూడా ఇచ్చినటువంటివి పని. ఆయన్ని ఏదో కట్టేస్తారనుకోండి, కులంగా తీసుకెళ్ళి కట్టేస్తే కట్టుకోండి. ఆయన ఏం చేశాడండి, భాగవతాన్ని భారతాన్ని కూడా ఆయన ఏం చేశాడు, స్త్రీ శూద్ర బ్రహ్మ బంధూనాం అన్నాడు ఆయన. ఎవరికోసం రాస్తున్నాడట? వీళ్ళు వేదములు వినకూడదు కనుక స్త్రీలు శూద్రులు బ్రహ్మ బంధువులట. బ్రహ్మ బంధువులు అంటే అర్థమేంటి? బ్రహ్మజ్ఞానము లేని వాళ్ళు, వేదమును చదవని వాళ్ళు, చదవదగిన అర్హత ఉంటే కూడా చదవని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ బ్రహ్మ బంధువుల కింద కట్టేశాడు ఆయన. వీళ్ళ కోసం నేను రాస్తున్నాను అని భారతాన్ని భాగవతాన్ని ఇచ్చాడు. కనుక ఇది అసలు మనయ్యే ఈ గ్రంథాలు. వీళ్ళెవరు దీంట్లోకి వచ్చి దూరటానికి, ఆ టీవీలకి ఎక్కి చెప్పడానికి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి? వాళ్ళకి అసలు మొదలే అధికారము లేదు అంటున్నాను నేను, వాళ్ళకి అసలు అధికారమే లేదు. కనుక ఇవి చాలు మనకి. కనుక ఈ చర్చ అసలు ఆ గోళే మనకు అవసరం లేదు. అపశూద్రాధికరణం న్యాయము అంటారు ఒకటి, సరే ఇది కూడా కొంచెం తెలుసుకుందాం. తెలుసుకోకుండా ఎందుకు వదిలిపెట్టాలి? తెలుసుకునే వదిలిపెడదాం. ఉపనిషత్తుల్లో ఇది ఛాందోగ్య ఉపనిషత్తులో ఉన్నది. ఏమిటంటే జ్ఞానశ్రుతి అనేటటువంటి ఒక రాజు, అతడు బాగా అన్నదానం చేస్తూ ఉంటాడట. తెల్లని కీర్తి ఆయనది. హంసలు రెండు ఆయన ఒక మేడ మీద మంచం వేసి పడుకుని ఉంటే వెన్నెలలో పోతూ పోతూ ఒక హంస అంటూ ఉంటుందట, భల్లాక్ష భల్లాక్ష, పోకురా ముందు, జ్ఞానశ్రుతి అక్కడ పడుకుని ఉన్నాడు, అతని మీదుగా వెళ్ళవద్దు అని. మన నీడ అతని మీద పడుతుంది. అంటే గొప్ప విషయాలప్పుడు నీడ పడకూడదు మరి. గొప్ప గొప్పగా తిరుమల దేవస్థానం, వాటిలో విమానాలు అటు, ఆ పైగా ఎళ్ళనీరు కనుక అలా ఎళ్ళకు అన్నారు. అంటే అది ఏంటంటే, ఏం ఇతడు ఏమన్నా పెద్ద గొప్పవాడా ఏంటంటే, అబ్బో చాలా కీర్తి కలవాడు, ఏంటి రైక్కుని కన్నానా అన్నదట. అది బ్రహ్మజ్ఞాని అయిన రైక్కుని కంటే ఇతడు ఎక్కువ కీర్తి కలవాడా అనుకుంటే విన్నాడు ఈయన. ఓహో రైక్కుడు, ఆయన బ్రహ్మజ్ఞాని, అది గొప్పది కదా అని చెప్పి సరే తన సారథిని
ఇచ్చి పంపించాడు ఎతికి చూసిరారా అని. సరే ఒకటి రెండు సార్లు సూక్ష్మంగా చెప్పేసుకుందాం, వాడు ఎతికాడు తిరిగాడని పట్టుకొచ్చాడు. మొత్తానికి రైకుండి పట్టుకున్నాడు. ఈయన దగ్గరికి వెళ్ళి చెప్పమంటే రేరే శూద్ర అని సంబోధన చేశాడు. ఓ శూద్రుడా, నీకు బ్రహ్మజ్ఞానం కావాలంటే ఈ నువ్వు తెచ్చే ధనము ఇవన్నీ నాకెందుకు నువ్వే ఉంచుకో అంటుంటాడు. సరే తర్వాత చెప్పటం పక్కన పెట్టండి చెబుతాడు. ఈ శూద్ర శబ్దం ఏమిటి అని చర్చ చేశారండి. రే శూద్ర, ఒరే శూద్రుడ అని సంబోధన చేశాడు. ఇక్కడ జాతి శూద్రుడు కాదని, పుట్టుకతో ఇతడు శూద్రుడు కాదట, ఇతడు బ్రహ్మజ్ఞానము లేనందువలన ఏడుస్తూ ఉన్నాడు కనుక శోచనాత్తు శూద్ర, ఏడుస్తూ ఉన్నాడు కనుక శూద్రుడట. సరే మరి అతడు అంటే మరి రాజు అంటున్నారు కదనంటే, రాజంటే ఆ కాలంలో కాదు ఈ కాలంలోనూ. ఇప్పుడు నమ్మాళ్ళ వారిని శూద్రుడు అంటూ ఆయన కుటుంబీకులు రాజులే, కొంత పాలన చేసేవాళ్ళు, పరిపాలన చేసే ప్రతివాడు రాజే. ఇప్పుడు ఎవడైనా మంత్రి అయినట్లుగానే అప్పుడు అంతే. కనుక రాజు అని అంటే క్షత్రియ అనేది ఒకటి వేరు మెడల, అందుకనే అతడు శూద్రుడే. అతడు కాదని చెప్పి ఎందుకు కాదు అని అంటే అతడి స్నేహితులు బ్రాహ్మణులట కనుక ఇతడు రాజు కాదట. అలాగే వాళ్ళు సహపంక్తి భోజనం చేశాడట ఎక్కడో కూర్చొని, వాళ్ళతో కలిసి భోజనం చేశాడు కనుక. ఇంక ఇలాంటి ఏవో కొన్ని కారణాలు చెబుతారు. అసలు పుట్టుకని గురించి చెప్పలేరు, ఈ డొంక తిరుగుడు తిరిగి ఇదంతా తిరిగి అతడిని బ్రాహ్మణుని చెయ్యాలి అని. సరే చేసుకుంటే చేసుకునియండి, ఏం పర్వాలేదు. కానీ ఎక్కడండి ఈ చర్చ బ్రహ్మసూత్రాల్లో శూద్రులకు అధికారం ఉందా లేదా అని? దాదాపు ఒక 90 సూత్రాలు వెళ్ళిపోయిన తర్వాత 100 సూత్రాలు దగ్గరలో చేస్తారండి. అసలు అధికారం ఉందా లేదా అని చర్చ ఎక్కడ చేయాలండి? ఇప్పుడు బళ్ళో చేరేది ఇతడికి అర్హత ఉందా లేదా అని చేర్చుకునేటప్పుడే ఉంటుందా? కొంతకాలం అయిపోయి 1వ తరగతి 2వ తరగతి వీడికి ఇంకా అధికారం లేదని అంటారు, అప్పుడు అంటారా ఎవరైనా? అడ్మిషను అని అంటే ముందే కదా, నువ్వు డొనేషన్ కడితేనే నేను చారణిస్తాము అన్నవాడు ఊరుకుంటాడా? నువ్వు కట్టకపోతే అక్కడ వరకు వెళ్ళి అక్కడ చేర్చా. సరే చేసుకుంటే చేసుకొనియండి. సరే అవసరము లేదా గ్వాల లేదు, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈయన శూద్రుడు కనుక ఈయనకి భక్తి అనేటటువంటిది బ్రహ్మ విద్య కనుక దీని మీద అధికారం ఉన్నదా లేదా అని చర్చ ఇక్కడ వీళ్ళు చేశారు. ఓకే చాలా సంతోషం, లేదు అందాం, మనకెందుకు అసలు గోళ, అది అవసరమే లేదు అసలు. ఇప్పుడు ఈనోడు వేదం ఎవరికి కావాలి? ఊరికే ఏదో చాలామంది అది ఏదో గొప్పదనుకుని వెళ్తున్నారు. ఏముంది దాంట్లో అసలు? ఏమిటి దాంట్లో ఉన్నది? ఏమిటి వేద మార్గము అంటున్నారు. ఏమిటి నీ వేద మార్గం? ఎక్కడా ఇంత కరోనా మార్గంలో ఇంత దత్తంటే ఏది నీ వేద మార్గం? ఎక్కడన్నా ఒక రోగం తగ్గడానికి పనికొస్తుందా? లేదు పని అంతకుముందు ఏమైనా పనికొచ్చిందా? ఇంకా తర్వాత ఏమైనా పనికొస్తుందా? మన దేశానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ధర్మం. ధర్మం గొప్పది, దేశంలో ఉన్న ధర్మం గొప్పది, భగవద్గీత గొప్పది. భగవద్గీత ఏమి నీ వేదం కాదు, యాదవ రాజు చెప్పిన వేదం అది. కనుక ప్రపంచానికి తెలిసినటువంటిది షఠారి చెప్పినటువంటి వేదం ఇది అని నేను అంటున్నాను. అందుకే నేను ఏ రకమైన చర్చని పెట్టుకోదలుచుకోలేదు. ఆ చర్చలన్నీ వారు చేసుకున్నారు, అవన్నిటికీ కూడా ఒక నమస్కారమే చేస్తాను. నేనేమి ఎక్కువ తక్కువలు అనే వాటి కోసం ఏమాత్రం చర్చే చేయటం లేదు. ఎవరిష్టం వారిది. దాంట్లో ఏదైనా ఉంటే ఆ చిదంబర రహస్యంలాగా చక్కగా మీరే కొల్లగొట్టుకు తినండి అంటున్నా. అవసరం లేదు ఆ వేదాలు, ఇది మాకు చాలు అంటున్నా నేను ఎప్పుడూ. ఇలా చేసి చేసి ఆలవందారు వరకు ప్రపత్తి అని చెప్పిన తర్వాత భగవద్ రామానుజులు వారు వచ్చిన తర్వాత కూడా ఆయన భాష్యం రాసే వరకు కూడా ప్రపత్తిగానే ఒప్పుకొని ఆ భాష్యం తలై కట్టిన పిన్బు అంటున్నారు. ఆ భాష్యం రాసేటప్పుడు రాసిన తర్వాత దీన్ని అసలు ఈయనకు అపశూద్రాధికరణం ఏమిటి అనే ఒక విషయాన్ని ఆయన తెగ్గొట్టి అవతల పడేశాడు. ఈయనకేమిటి అంటే భక్తి రూపాపన్న జ్ఞానం మదినల మరుళినన్ అంటున్నాడు ఆయన. ఆయనకేమిటయ్యా అసలు? అందుకే నమ్మ రామానుజుల వారు ఎప్పుడు కూడా ఆయన దృష్టే వేరు, లోక దృష్టి వేరు. కొన్ని ఆయనకు కూడా అంటగడతారండి, కొన్ని కొన్ని భాష్యాల్లో ఆయనే రాశాడు అని అంటే నమ్మలేని. అసలు ఆయన జీవిత చరిత్ర వేరు, ఆయన రాసిన గ్రంథాల్లో ఉన్న విషయాలు వేరు. ఈ వర్ణ ధర్మాలని ఆశ్రమ ధర్మాలని ఆయన ఏం కాదని లేదు, మీరు చేసుకోండి అన్నాడు ఆయన. ఎవరిని వద్దని లేదు. భగవంతుడిని సేవించే విషయాల్లో ఇవేం పనికిరావు అని కూడా చెప్పేశాడు ఆయన. కనుక ఆయన అసలు పరమాత్మే అనుగ్రహించాడని చెప్పి మదినలం అన్నటువంటి ఈ ఒక పదాన్ని తీసుకుని భగవద్ రామానుజాచార్యులు వారు సేముషీ భక్తి రూపాన్ని ఆ భాష్యం మొదటి శ్లోకంలోనే చెప్పారు.
అఖిల భువన జన్మస్థేవ భంగాదిలీలే వినత విజిత భూతవ్రాత రక్షైక దీక్షే శ్రుతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూపా సేముషీ భక్తి రూపా భవతు అదే భక్తి రూపా పన్న జ్ఞానము. ఇది నమ్మాళ్ళ వారి మాట, అది తీసుకుని చెప్పారు. అంతేకాక ఆయన గీతాభాష్యంలో కానీ శరణాగతి గద్యంలో కానీ పరమాత్మ స్వరూపాన్ని చెప్పేటప్పుడు నిఖిలహేయ ప్రత్యనీక కళ్యాణైకతాన శ్వేతర సమస్త వస్తు విలక్షణానంత జ్ఞానానందైక స్వరూప అని చెప్పారు. ఇది నమ్మాళ్ళ వారిది చాలాసార్లు చెప్పుకున్నాగా ఉణర్ముజు నలం అనేటటువంటి మాట తీసుకొని ఆ సమాసం ఇక్కడ సమాసంగానే ప్రయోగించాడు ఆయన. ఇంకా చాలా విషయాలని నమ్మాళ్ళవారి దీని నుంచే తీసుకొని వారు పరిష్కరించారనే విషయాన్ని ఆచార్య హృదయం అనే గ్రంథంలో అలహీయ మనవాళ్ళ పెరుమాళ్ళ నయనారు స్వామి వారు చెప్పారు. దానికి మనవాళ్ళ మహామునులు వ్యాఖ్యానం కూడా రాశారు. ఇంకా ఇది కూడా ఏం చేస్తున్నారు, అందరి నిత్యంలాగా కొండలాగా ఆచార్య హృదయం కూడా అందరిని చదవకూడదు, చెట్టు చివరిని ఎక్కడో పెట్టారు, ఎందుకంటే అక్కడి వరకు ఎవరు రారని. మొదట్లో చదవకూడదు, ఎన్ని చదివి ఎప్పుడో చివరిలో చదవాలట, అంతా అయిపోయిన తర్వాత అక్కడ పెడతారు. ఎందుకు, అతి రహస్యాలన్నీ దాంట్లో ఉన్నాయి, దాన్ని చదివితే చక్కగా భయపడిపోతుంది. ఒకటేమో అచిత్ సంబంధం, ఒకటి ఆయన సంబంధంగా చక్కగా చెప్పాడు ఆయన. నీ గోత్రాలతో సహా నువ్వు ఉంచుకుంటావు, ఉంచుకో. నీ నీ గోత్రములు నువ్వు ఋషి గోత్రాలు నువ్వు ఉంచుకుంటే నీది అచిత్ సంబంధమే అవుతుందంటే ప్రకృతి సంబంధమే. దాన్ని విడిచి పరాంకుశ పరకాల భాష్యకార గోత్రాలు పెట్టుకున్నావా, నీది అయిన సంబంధం అంటే పరమాత్మ సంబంధం అవుతుంది అన్నాడు. అందుకే నేను ఎప్పుడో నా చిన్నప్పుడే చదివాను. గురువుగారి దగ్గరికి వెళ్ళి తర్వాత ఏదో కొంత ఈ మధ్య కొంత చదివింది, ఎప్పుడో చదువుకున్నాను, ఏ పుస్తకాలన్నీ చదువుకున్నానని చెప్పాను. వారితో కూడా గురువుగా ఉండాలి కదా అని అంటే తమరు చెబుతామంటే వింటానున్నాను, విన్నాను. ఎప్పుడో నేను మార్చేసుకున్నా శఠారి గోత్రము అని. కనుక ఏమిటి నేను విన్నవించేది అని అంటే వాటి కోసం పెద్ద చర్చలు అవసరం లేదు, నమ్మాళ్ళు వారు చెప్పినటువంటి దానికే అనుసరించారు. తర్వాత అందరూ కూడా అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి మళ్ళీ చర్చలైతే చేసుకున్నారు, ఆయన దానికే వచ్చారు. ఎందుకనంటే మరి అది లేకపోతే లేదు కనుక, పరిష్కారం లేదు. అసలు శ్రీ వైష్ణవము అనేది నమ్మాళ్ళ వారితోనే మొదలైంది. ఇంకా కొందరు నాథముదుల వారితో అంత చెప్పొస్తుంటారు, అదేమీ కాదు, అది వారికి తెలియదు. అసలు ఏం చేద్దాం, వారి అజ్ఞానాన్ని చూసి నవ్వుకోవలసిందే. ఆచార్య పురుషుల్లో ఈయన మొదలంటారు, కాదు నమ్మాళ్ళ వారే అన్నిటికీ మొదలు. అటు ఆళ్ళవారిలో ఉన్నారు, ఇటు ఆచార్య పురుషుల్లోనూ ఉన్నారు, చెప్పుకున్నాం కదా పుస్తకంలో ఉన్న విషయంలే. అటు ఇటు ఉన్నారు అందరూ, ఆయన అవయవాలే ఈ ఆచార్య పురుషులు ఆళ్ళవారులు మొత్తం ఆయన అవయవములే. ఆయన శరీరి అంటే ఆత్మ, ఆయనే రంగనాథ స్వామి దగ్గర నుంచి ఇమిట్ చేశారు అక్కడికి. రంగనాథ స్వామి ఆయన అక్కడ శిరస్సు, మరి పాదములు రామానుజుల వారు, అక్కడ వరకు అందరూ కూడా అంటే మొత్తము నమ్మాళ్ళ వారిని ఒక్కరిని ఆశ్రయిస్తే అందరిని ఆశ్రయించినట్లే. కనుక అందరూ ఆయన దగ్గరికే వచ్చారు. కనుక ఆలయములు ఏవి కూడా గోల అసలు అవసరం లేదు, ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. పరమాత్మకి ఆత్మను సమర్పణ చేశారు, మనస్సులోని ధ్యానం చేశారు. దమ్ము ధైర్యం ఉంటే ఆ పని చెయ్యండి, లేకపోతే లేని వాళ్ళు ఇళ్లలో చేసుకోండి, గుళ్ళల్లో చేసుకోండి, నేనేం కాదంటలేదు. ఆయన ఎక్కడ ఏం చేయలేదు, అక్కడ అక్కడ వరకు పరమాత్మ సన్నిధికే ఆయన. తర్వాత కూడా ఆయనే తీసుకుని వెళ్ళిపోయాడు, లౌకికమైన విషయాలు నాకు అవసరం లేదు పొమ్మన్నాడు ఆయన. అదిగో అంత గొప్ప స్థితి ఇది, ఇది ఒక్కటి ఉంటే చాలు అని నేను అనేది నేను కొట్టుకునేది మొత్తుకునేది కూడా ఇదే. అందుకే ఈ పేరుతోనైనా కనీసం ఒకటి ఉండాలి. ఎంతమందికి తెలుసు, ఎంతమంది వింటారు, నన్ను ఎంతమంది గౌరవిస్తారు, ఎంతమంది తిడతారు, నాకేమీ దాని గురించి అసలు పట్టదు. ఈ సాహిత్యములో లేదు, ఈ వైదిక సాహిత్యం అనండి, వేదాంతం అనండి, పురాణాలు ఉపనిషత్తులు ఏదైనా అనండి, దీంట్లో శ్రీ శఠారి వేదం అనే ఒక గ్రూపు ఇలా ఆ పేరుతో ఉండాలి అనేటటువంటి ఒక తపనతోనే నేను ఇలా చేశాను. నమ్మాళ్ళవారి అనుగ్రహం, రామానుజుల వారి అనుగ్రహం, భగవంతుని అనుగ్రహం. రామానుజుల వారు కూడా దీన్ని పూర్తిగా అంగీకరించి ఆయనకి ఏమిటి అని చెప్పారు. ఆయన చెప్పి ఆయన్ని కూడా అసలు ఆయన చూడాల్సిన అవసరం లేదని చెప్పినటువంటి వారే
భగవద్ రామానుజుల వారు. అందుకే ఈ తిరువాయుమలికి ఆయన పెంచిన తల్లి అన్నారు, నమ్మాళ్ళ వారు కన్న తల్లి అన్నారు. కనుక ఈ మహాతల్లులు ఈ ఇద్దరు తల్లులకి ఒక నమస్కారము, ఆ తిరువాయుమలి ఆ కన్న ఆ బిడ్డకు ఒక నమస్కారము. వీరు కన్న బిడ్డే కదా, మరి ప్రతిపాద్యుడైనటువంటి పరమాత్మకు ఒక నమస్కారము, దీన్ని అనుసరించేటటువంటి వారికి అందరికీ కూడా నమస్కారము. కనుక ఇలా చెప్పుకుంటూ ముందుకెళ్దాం. ఈ మొదటి పాసురానికి ఇది చాలు, ఇంతే. కనుక ఆళ్వార్ తిరువడిఘళే శరణం, జై రామానుజ, జై శ్రీ షఠారి వేదం, జై శ్రీరామ్.